गुजरात हाईकोर्ट राहुल गांधी की चुक्केद्रई सूरत ट्रायल कोर्ट तीर्पु पै स्टे को निराकरिंचिंदी मरी डीटेल्स प्रतिनिधि शिवा अंदजेस्तारु शिवा चेप्पंडी గుజరాత్ హైకోర్టులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో శిక్షను రద్దు చేయాలంటూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను గుజరాత్ హైకోర్టు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆ రాహుల్ గాంధీపై మోపబడినటువంటి నిరారోపణకు సంబంధించి కూడా స్టే ఇచ్చేందుకు నిరాకరించినటువంటి సందర్భం అయితే కనిపించింది. అయితే పలు ముఖ్యమైనటువంటి కామెంట్ కూడా చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం శిక్ష విధించడం అన్యాయం కాదని కూడా పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. రాహుల్ గాంధీపై కనీసం 10 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ కేసు తర్వాత కూడా మరికొన్ని కేసులు రాహుల్ గాంధీపై దాఖలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వీర్ సావర్కర్ మనవడు కూడా ఓ కేసును కూడా ఫైల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నామని గుజరాత్ హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం అయితే స్పష్టం చేసింది. అయితే దీంతో పాటుగా ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం సూరత్ సెషన్స్ కోర్టు రాహుల్ గాంధీ సంబంధించినటువంటి రాహుల్ గాంధీకి 2 ఏళ్ల పాటు శిక్ష విధించుతూ తీర్పు ప్రకటించింది. అయితే ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరును ఊటంకిస్తూ చేసినటువంటి కామెంట్ కు సంబంధించి తన పైన పరువు నష్ట దావా అదే ఫైల్ చేయడం జరిగింది. ఆ తర్వాత సూరత్ సెషన్స్ కోర్టు విచారణ జరిపి 2 ఏళ్ల పాటు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతరం శిక్ష విధించిన తర్వాత ఇప్పటికే రాహుల్ గాంధీ తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా కోల్పోయినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ క్రమంలోనే ఆయనకున్నటువంటి న్యాయ అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. తొలుత సూరత్ సెషన్స్ కోర్టు నుంచి తదుపరి ఆ పైన ఉన్నటువంటి కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఊరట లభించలేదు. దీంతో ఇటీవల గుజరాత్ హైకోర్టులో ఈ మేరకు రివ్యూ పిటిషన్ కూడా వేసినటువంటి సందర్భం అయితే కనపడింది. అయితే గతంలో విచారణ కూడా జరిగింది. అయితే వేసవి సెలవుల అనంతరం దీనికి సంబంధించి పిటిషన్ సంబంధించి తీర్పునిస్తామని గతంలోనే గుజరాత్ హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కొద్దిసేపటి క్రితమే హైకోర్టు తమ నిర్ణయాన్ని అయితే ప్రకటించింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను కొట్టివేస్తూ గుజరాత్ హైకోర్టు అయితే తీర్పు వెల్లడించింది. రైట్ శివా, థాంక్స్ ఫర్ అప్డేట్స్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో చుక్కెదురైంది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. మోదీపై వ్యాఖ్యల కేసులో 2 ఏళ్ల శిక్ష విధిస్తూ సెషన్ కోర్టు ఇచ్చిన తీర్పును అదనపు కోర్టు సమర్థించడంతో హైకోర్టును ఆశ్రయించారు రాహుల్. అయితే ట్రయల్ కోర్టు తీర్పును కూడా హైకోర్టు సమర్థించింది. 2019 కర్ణాటక లోక్సభ ఎన్నికల సందర్భంగా మోదీ ఇంటి పేరు గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. దీంతో గుజరాత్కి చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే ఆయనపై వేసిన పరువు నష్టం కేసుతో రాహుల్ ఎంపీ పదవి కోల్పోయేలా చేసింది. આખા દેશ અને દુનિયાના લોકો જે લોકશાહીમાં માને છે, જે બંધારણમાં માને છે, જે લોકોની આઝાદીમાં માને છે, એવા તમામ લોકોને દુઃખ થાય એવો આજે નિર્ણય ગુજરાત હાઈકોર્ટમાંથી આવ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે રાહુલજીએ જે દિવસે ખેડૂતોના કાળા કાયદા સામે બોલવાની શરૂઆત કરી, જે દિવસે મોદીજી અદાણીના સંબંધોને ભાગીદારી પર પ્રશ્નો ઉઠાયા, જેપીસીની તપાસની માંગ કરી, જે દિવસે દેશની મહિલાઓ પર અત્યાચાર સામેનો અવાજ ઉઠાયો,
जे दिवसे देश की सरहदों पर पाकिस्तान ने चीन ना अतिक्रमण पर सरकार पासे जवाबों मांग्या ए दिवस थी आ देश की जे तानाशाह सरकार छे एमणे नक्की कर्युं के राहुल जी ने पार्लामेंट में बोलवा ना देवामां आवे अने पार्लामेंट में आवा पण ना देवामां आवे अने एना ज भाग स्वरूप आखा देश में खोटा मानहानिना केसो दाखल करवामां आव्या जे रीते तमाम कायदा होवा छता जूना जजमेंटो होवा छता एक पछी एक क्यांक ने क्यांक कोईना दबाव हेठळ जजमेंटो आवी रह्या होय एवुं जे देशना लोकोने लागी रह्युं छे एनाथी आजे लोकशाही बचावानी लड़ाई माटे सौए रस्ता पर उतरवानी जरूरियात छे अने राहुलजीए स्पष्ट कीधुं छे के तमे सत्ताना जोरे मने डरावानो दबावानो प्रयत्न करशो मारू घर खाली करावशो के मने पार्लामेंट नुं सभ्य पद रद्द कर दे। कांग्रेस अग्रनेता राहुल गांधी की गुजरात हाईकोर्ट चुक्केद्रई परो नष्ट के सूरत कोर्ट इच्छा तीर्प स्टे निराकरी मोदी पै व्याख्य केस रेडे शिक्ष विधिस्तू सेशन कोर्ट इच्छा तीर्प अदनप कोर्ट समर्थों हाईकोर्ट आश्रो राहुल अच्छे ट्रयल कोर्ट तीर् हाईकर्ट समर्थी रेवे पन्द कर्नाटक लोकसभा एन कल सदर्भंग मोदी इंट पेर गुरी विवादास्पद व्याख्य चार राहुल गांधी दी तो गुजरात की चंदन ओ बीजेपी एमएलए आयन पै वे परो नष्ट केस तो राहुल एंपी पदवी कोल्पोयेला चेसिंदी।